వచ్చింది కదా ఆ కప్ప గరిస్తే రక్తం గారింది కదా ఆ కప్ప గరిస్తే నీ ప్రాణాలు పోతాయి కదా నీవెందుకు ఆ కప్పను రక్షించినావు అని చెప్పానంట అంటే అప్పుడు ఆ సాధువు ఏమన్నాడు తెలుసా అది విషపూరితమైనటువంటి కప్ప మూర్ఖమైనటువంటి కప్ప అటువంటి కప్పకే ఆ పట్టు వదలకుండా దాని వృత్తి అది నెరవేర్చింది కరిచింది కానీ మానవత్వం ఉంది మంచితనం ఉంది స్వభావం ఉంది ఈ సమాజానికి ఏదో చేయాలనేటటువంటి ఆలోచన ఉంది అటువంటి నా పట్టుదల నేనేట్లా వదులుకుంటా అది ఎన్నిసార్లు కలిసినా దాన్ని రక్షిస్తూనే ఉంటానదంట అందుకే ఈ మూర్ఖ ప్రభుత్వాలు ఈ దొంగ ప్రభుత్వాలు ఈ దోపిడి ప్రభుత్వాలు ఎన్నిసార్లు అవమానించినా ఎన్నిసార్లు కష్టపెట్టినా మన శర్మిలక మాత్రం ఖచ్చితంగా ఎన్ని అవమానాలు భరించినా రాష్ట్రం కోసం ఖచ్చితంగా నిలబడే తీర్తదని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నా కేవలం ఈ సమాజానికి సేవ చేయడానికి వచ్చిందక్క కన్నీళ్ళ దూడనికి వచ్చిందక్క కష్టాలు దూడనికి వచ్చిందక్క మీకు ఒక విషయం చెప్తా ఈ రాజకీయ పార్టీలన్నిటికీ మనం ఎట్లా చేరవుతున్నాం ఏ రకంగా చేరవుతున్నాం వాళ్ళ బొర్రాలు చూస్తున్నాం వాళ్ళ మీసాలు చూస్తున్నాం వాళ్ళ గడ్డాలు చూస్తున్నాం వాళ్ళ ఆస్తులు చూస్తున్నాం వాళ్ళ అంతస్తులు చూస్తున్నాం వాళ్ళ యొక్క భావాలు చూసి మన పార్టీలో చేరవుతున్నాం అవునా ఈ దొంగ నా కొడుకుల బొర్రాలు చూసి ఆస్తులు చూసి చేరవుతున్నాం మనం కానీ ఇక్కడ ఎందుకు రక్షణ అవుతారో తెలుసా శర్మిలక పార్టీలో చేరి కావాలని ఆసక్తి ఎందుకు ఉందో తెలుసా మీకు ఎవరు తెలుసు రక్తాన్ని చూసి చేరి అవుతున్నారు ఇక్కడ రక్తం రక్తం రాజశేఖర్ రెడ్డి గారి రక్తంలో మార్పు లేదు తొలుపు లేదు ఒలుపు లేదు ఎటువంటి మోసం లేదు దగ లేదు కుళ్ళు లేదు కుతంత్రాలు లేవు ఎలాంటి లేనటువంటి రక్తం ఏదయ్య అంటే అది రాజా శేఖర్ రెడ్డి వంశం రక్తం అని చెప్పి సభాముఖంగానే తెలియజేస్తా ఉన్నా ఆ రక్తం ఒక్కసారి మాటిస్తే మాట తప్పే వంశం కాదు మిత్రమా అని చెప్పి సభాముఖంగానే తెలియజేసుకుంటా ఉన్నా అటువంటి రక్తాన్ని నమ్మి ఇలా పార్టీలో జాయిన్ అవుతున్నారు అటువంటి రక్తాన్ని నమ్మి ఇలా ప్రజలంతా దండాపదండుగా మేము సైతం ముందున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చైతన్యమై ముందుకు వస్తూ ఉన్నారు నీవేం చేసినావు ముఖ్యమంత్రి ఏం చేసినావు దోపిడి దొంగవు నీవు దోపిడి తత్వానికి గురైనావు తల్లి కడుపులో ఉన్నప్పుడు కాళ్ళు చాపుకునిక స్థలం లేదు బిడ్డ నీ తల్లి కడుపులకెళ్ళి వచ్చినావు కదా కాళ్ళు కాళ్ళు చాపుకునిక స్థలం ఉందా అంటే చానేడు పొట్టల నుంచి వచ్చి ఇలా లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నాం అమ్మ కడుపులకెళ్ళి వచ్చినాక ఇలా మేమందరం కష్టపడతలేమా మేము కన్నులుగా మేము పన్నులు కడతలేమా మేము ఓట్లు వేయలేదా మేము ఓట్లు వేసే మిత్రాలమా పల్లెకిల్లు మోసే పోయిలమా జిందాబాదులు కొట్ట కార్యకర్తలమా మీ రాజకీయ బానిసలమా కాదు బిడ్డ పాలమూరు నుంచే యుద్ధం ప్రకటిస్తాం బిడ్డ ఇలా కేసీఆర్ కేటీఆర్ నీ ఇల్లు ముట్టడిస్తాం మీ యొక్క ఆస్తులు లెక్క కడతాం మీ దోపిడి తత్వాన్ని లెక్క కడతాం మాటకు మాట మాటకు మాట దెబ్బకు దెబ్బ తిట్టుకు తిట్టు ఉంటుంది అయినా కానీ మిమ్మల్ని గలీజుగా నీచంగా తిట్టలేకపోతున్నాం ఎందుకు తిట్టలేమంటే ఇలా ఓట్లేసింది మా ఎస్సీలు ఇలా ఓట్లేసింది మా ఎస్టీలు ఇలా ఓట్లేసింది మా బీసీలు ఇలా ఓట్లేసింది మా మైనార్టీలు ఇలా ఓట్లేసింది మా ఏబీసీలు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇలా రెడ్లకు కూడా తిండిక తిండి లేదు ఇలా బ్రాహ్మణులకు కూడా తాగటికి నీళ్ళు లేవు ఇలా కోమట్లకు కూడా ఇలా కట్టుకోవడానికి ఇండ్లు లేవు డబల్ బెడ్రూమ్లు ఎక్కడ పోయినాయి డబల్ బెడ్రూమ్లు మొత్తం కుక్కల పాలైపోయినాయి డబల్ బెడ్రూమ్ లేవు అన్ని చూటా మాటలు ప్రతి ఒక్క మాట కూడా చూటా మాట ఈ చూటా మాటకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలంటే నిర్మలమైనటువంటి వ్యక్తి మా శర్మిలక్క మీకు ఇందులో ఒక కథ ఉంది సారే దునియామే సబ్సే తాకత్ వాలా సబర్ వాలా అంటే ప్రపంచంలో అందరికంటే బలవంతుడు అందరికంటే ధనవంతుడు అందరికంటే గుణవంతుడు ఇయాల ఓపిక గల్లవాడు ఆ ఓపిక వైఎస్ రాజశేఖర రెడ్డి వంశంలో పుట్టాడు ఉన్నాయి బిడ్డ కేసీఆర్ పుట్టాడు ఉంది ఓపిక మా శర్మిలక ఓపిక పరీక్షించలేవు బిడ్డ నీవు ఎంత దాగినా నిసక్కదుయా ఎంత నన్న దాగు నిసక్కదు నీ ఏ రమ్మన్న దాగు ఏ బీరన్న దాగు ఏ బిర్యానీ అన్న తిను నీకు నిసక్కదిగా ఇవాళ శర్మిలక్క దీక్ష కూర్చొని ఇవాళ సహనంగా దీక్ష కూర్చొని పోరాటం కొనసాగిస్తుంది ఇప్పటికే మహిళలంతా ఏకమైనరు ఇప్పటికే ఎస్టీలంతా ఏకమైనరు ఇప్పటికే మైనార్టీలంతా ఏకమైనరు మా రాజ్యం వస్తుంది రాజన్న రాజ్యం రావాలి నీ బతుకులు మారాలి రాజన్న రాజ్యం రావాలి మా పిల్లలు చదువుకోవాలి రాజన్న రాజ్యం రావాలి ఈ కార్మికుల బతుకు మారాలి రాజన్న రాజ్యం రావాలి మన గ్రామం అభివృద్ధి చెందాలి ఒక్కొక్కరికి తిండిక తిండి లేదు హైదరాబాద్లో ఒక్కొక్కరికి పడుకునిక పడకలేదు అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నావు 72 సంవత్సరాల భారతదేశ
వనిలో ఇప్పటి వరకు కూడు గూడు విద్య ఉద్యోగం కోసం అలమటిస్తున్నామంటే తూని సిగ్గుమాలిన ప్రభుత్వం, దోపిడి ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం. అటువంటి దొంగల ప్రభుత్వాన్ని అడికట్టడానికి సరైన మూల్యం చెల్లింది బిడ్డ. ఇలా సరైన గుణపాఠం చెప్పడానికి నిర్మలమైనటువంటి మా అక్క షర్మిలక్క, షర్మిలక్క వస్తుంది ఖచ్చితంగా మీ భర్తం పడుతుంది. షర్మిలక్క ఎంబడి సబ్బండ జాతుల ఉన్నాం, సబ్బండ జాతుల ఉన్నాం. మేము నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నామక్క. ఇలా మీ ధర్మానికి న్యాయానికి మీ పోరాటం చేయండి. నీవు ఆకలి కొని రాలేదక్క, నువ్వు తూపగొని రాలేదక్క, మమ్మల్ని తోసుకోవడానికి రాలేదక్క. మేము నమ్ముతున్నాం, కానీ ఇలా కులాల పేర్ల మీద, మతాల పేర్ల మీద, ప్రాంతాల పేర్ల మీద మా ఒక్క మా అక్కను ఒక్క మాట మాట్లాడినా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పట్టుకొని కారం ముద్దలు పట్టుకొని పొరకాటలు పట్టుకొని వస్తాం బిడ్డ. ముఖ్యమంత్రి కేసీఆర్ కబడతారు. ఏం చేసినావు నువ్వు, ఏం చేసినావు ముఖ్యమంత్రి కేసీఆర్, ఏం చేసినావు? మా తలరాత మార్చడానికి వచ్చినాం అనుకున్నాం. 1200 అమరవీరులు పాపం చదువుకొని ఉద్యోగస్తులు అయ్యి, కలెక్టర్లు అయ్యి, ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యి, అడ్వకేట్లు అయ్యి, ఏదో ఉద్యోగం అయ్యి ఇంటికి వస్తామంటే శవాల మూట కట్టుకొని వచ్చిర్రమ్మా, మీ కడుపు కోత కోసిర్రమ్మా, చిన్న పిచ్చినిచ్చి ఈ శవంలో దింపుకునేటటువంటి అంబులెన్స్ లో దింపుకునేటటువంటి శవం ఖర్చులు కూడా కాదమ్మా మీకు ఇచ్చేటటువంటి పింఛను. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంట్లో అందరికి పింఛనిచ్చిండు, తక్కువ ధరలుండే అందరికి పింఛనిచ్చిండు. ఈ రోజు నేను మొన్న ఒక గ్రామంలో, నాది దేవరకద్ర నియోజకవర్గం, ఒకనాడు ఎంపీడీఓ దగ్గరికి పింఛన్ కోసం పోయిండు ఒక ముసలాయన, ఒక ముసలమ్మ. పోతే ముసలమ్మకి ఏం చెప్తున్నాడంటే మీ 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 ఆయనకు మేము పింఛను ఇస్తున్నాం, నీకు ఇయ్యమని చెప్పిండు. ఒకవేళ నాకు కూడా పింఛన్ కావాలంటే ఏం చేయాలా బిడ్డ అంటే తీసుకురా, నీకు కూడా పింఛనేస్తామన్నారు. అటువంటి సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నావు కేసీఆర్, అటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగిస్తున్నావు కేసీఆర్. 60 ఏళ్ల తర్వాత ముసలో ఏముంటారమ్మా పాపం, కాడి దాగానికి ఆకేసుకోవడానికి ఒక సీస కళ్ళు దాగానికి కూడా రావా అటువంటి పైసలు? అటువంటి పైసలు ఇద్దరు పంచుకోవాలంటే పంచుకుంటారా? చిన్నపిల్లల చిన్నపిల్లల మనస్తత్వం 60 ఏళ్ల ముసలోళ్ళది, 60 ఏళ్ల ముసలోళ్ళది చిన్నపిల్లల మనస్తత్వం. అటువంటి మనస్తత్వంలో వాళ్ళిద్దరు పంచుకోవాలంటే 2000 రూపాయలు పంచుకుంటారా? పంచుకోరు. సమానంగా ఇవ్వడంతో ఒక ముసలామెకు ఒక ముసలాయనకు ఇంట్లో రోజు గొడవలే జరుగుతూ ఉన్నాయి, రోజు కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. 60 ఏళ్ల పాలనలో 60 సంవత్సరాల ముసలామెకు ముసల్దానికి కూడా ఇద్దరికి ముసలామె కూడా విడాకులు తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి పాలమూరు కష్టాలు తలుచుకుంటే, కళ్ళల్లో ఏడుపు వస్తుంది పాలమూరు కష్టాలు తలుచుకుంటే. పాలమూరులో ఉన్నటువంటి కష్టాలు అక్క, పాలమూరులో ఉన్నటువంటి కష్టాలు అక్క ఎక్కడ లేవక్క. అందుకే బాగా శ్రద్ధ వహించి మనసా వాచ కర్మ, నువ్వు మా గ్రామానికి వచ్చినందుకు మీకు పాదాభివందనం చేస్తున్నామక్క. ఎందుకంటే పాలమూరులో అతి కష్టాలు ఎక్కువ ఉన్నాయి. మేము ప్రతి ఒక్కరు కూలి చేసుకున్నటోళ్ళం, ప్రతి ఒక్కరు వ్యవసాయం చేసుకున్నటోళ్ళం. ఇంతమంది కూలు మానుకొని, ఇంతమంది విద్య మానుకొని, ఇంతమంది యువకులు ఉద్యోగం మానుకొని, అందరు మానుకొని కూడా మా షర్మిలక్క ఏం చెప్పబోతుంది, మా షర్మిలక్క ఏమి ఇవ్వబోతుంది, ఈ గ్రామానికి ఏం చెప్పబోతుంది, ఈ పాలమూరు జిల్లాకి ఏమి హామీ ఇవ్వబోతుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్నారక్క నీ పిలుపు కోసం. అందుకే నీ అమూల్యమైనటువంటి పిలుపు, నీ అమూల్యమైనటువంటి మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారక్క ఈ ప్రజలందరూ. ఈ ప్రజలకు గొప్ప సంకల్పం ఇచ్చి, గొప్ప ధైర్యం ఇచ్చి, అందుకే వీళ్ళందరి కోసం నేనున్నానని చెప్పేసి గొప్ప ఆలోచనతోటి, గొప్ప సంకల్పంతో మాకు ధైర్యం ఇస్తామని చెప్పేసి కోరుకుంటూ పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా వాసిని, నాది దేవరకద్ర నియోజకవర్గం, భూత్పూర్ మండల్, అన్నాసాగర్ విలేజ్ ఎలక్టర్ సర్పంచ్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యేల పోరం, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని, మహాత్మా జ్యోతిరావు పుల గవర్నమెంట్ చైర్మన్ని, ఇలా అట్టడుగున్నటువంటి పేద వర్గాలకు ఇలా ఆర్కృష్ణ, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అత్యంత సన్నిహితులు, కృష్ణ గారు ఎలాంటి డిమాండ్ పెట్టినా రెడ్డి గారు నవ్వుతూ, అయ్యా పాపం ఆయన నవ్వుతూ ఇలా అనేవాడు, నవ్వుతూ ఇలా అనేవాడు. ఎన్ని స్కీములు పెట్టుకుంటావో పెట్టుకో కృష్ణయ్యా, ఎన్ని ఎన్ని కోరికలు కోరుతావో కృష్ణయ్యా, ఈ ప్రజల కోసమే నేనున్న కృష్ణయ్యా. నువ్వెన్ని పోరాటాలు చేస్తే నాకు అంత మంచిది, నువ్వెన్ని ఉద్యమాలు చేస్తే అంత మంచిదని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. అంత మంచి పాలన తీసుకొచ్చాడు. ఇప్పుడు నీవు పుట్టిన తల్లి కడుపులోకి వెళ్ళి, నేను పుట్టిన తల్లి కడుపులోకి వెళ్ళి, నీవు పుట్టేటప్పుడు ఏం తేలే, నేను పుట్టేటప్పుడు ఏం తేలే, నీకు 100,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, నేను పేదరికంతో ఎందుకు బతుకుతున్నా? అందుకే ఈ పేదరికానికి సరైనటువంటి మూల్యం చెల్లాలంటే మన అక్క రావాల్సిందే, మన తలనాతలు మారవలసిందే అని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటూ, నా పేరు అల్లంపల్లి రామ్కోటి, దేవరకద్ర నియోజకవర్గం అని చెప్పేసి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
थैंक यू अन्न अन्न दा हेलो डब्बुलु वायिंचंडि इप्पुडु मन जशवंत रेड्डी गारु दयचेसि थैंक यू మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా వేదిక దిగాల్సినగా కోరుతా ఉన్నా ఫోటో దిగిన వాళ్ళు కలిసిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వేదిక ఖాళీ చేస్తే ఈ నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్నటువంటి నాయకులు జశవంత్ రెడ్డి గారు వారు ఇక్కడ ఈ సభ ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఇక్కడ చూసి ఆగ్రహం చేసినటువంటి నాయకులు వాళ్ళు ఒక పాట అయిపోయిన తర్వాత వాళ్ళు వేదిక మీదకి వస్తారు ఇప్పుడు వేదికకు పరిచయం అవుతున్నారు జశవంత్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ ఒక్క 2 నిమిషాలు ఈ డప్ కళాకారులు మీరే మీరు డప్పు కళాకారులు దయచేసి ఒక దరు రౌండ్ రౌండ్ వేయాల్సిందిగా కోరుతా ఉన్నా హలో అక్కడే వేయాలి ఎక్కడ అక్కడే రౌండ్ చేసుకొని రౌండ్ డప్పు కళాకారులు సర్కిల్ చేసుకొని డప్పు రౌండ్ వేయాలి ఒక స్టెప్ డప్పు కళాకారులు స్టెప్ వేయాలి ఆహా చల్ ఆట 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 డప్పు కళాకారులు ఆట నాకు పేరు రాసి ఇవ్వండి ఒక చిట్టి మీద రాజారే వైసాబ్ రాజారే దయచేసి అందరూ జరగాలి అందరూ జరగాలి డప్పు కళాకారులు వారి యొక్క డప్పు నృత్యం ఆడుతున్నారు కాబట్టి అందరూ ఒక్కదరగాలని కోరుకుంటున్నాం అమ్ముడు గా చుట్టూ అమ్మ కొద్దిగా జరుగు తల్లి తల్లి కొద్దిగా జరుగు ఇక్కడ 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 దీని చుట్టూ ఇక్కడ కాదబ్బా వెనకకు వెనక అమ్మ కొద్దిగా జరుగు తల్లి మా అమ్మ కొద్దిగా జరుగు తల్లి జరగమ్మ అట్లా కాదమ్మా ఇట్లా ఆడతారు ఇట్లా ఆడతారు ఏయ్ బల 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 ఏయ్